దేశ రాజధాని ఢిల్లీని కేంద్ర పారామిలిటరీ దళాలు ఎన్ఎస్జీ కమాండోలు పహారాగాస్తున్నాయి. భద్రతా రీత్యా ట్రాఫిక్ ఆంక్షలు కట్టుదిట్టం చేశారు. ఈ మూడు రోజులు మెట్రో ప్రయాణం మంచిదంటున్నారు అధికారులు. మెట్రోకు ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో ఢిల్లీ వాసులు మెట్రోలో ప్రయాణిస్తున్నారు. దీంతో రికార్డు స్థాయిలో మెట్రోలో ప్రయాణికుల సంఖ్య పెరిగింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. G20 నిర్వహణకు దేశ రాజధాని ఢిల్లీ సిద్ధమవుతుంది. ఈ నెల 9-10 తేదీల్లో G20 నిర్వహించబోతుంది. మోడీ సర్కార్ దీనికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు జరిగింది. అయితే 8-10 తేదీల్లో ఢిల్లీలో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండబోతున్నాయి. హై ప్రొఫైల్ మీటింగ్ కావడంతో పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఢిల్లీని న్యూఢిల్లీ డిస్టిక్తో పాటు ఇతర అంటే చుట్టుపక్కల ప్రాంతాలని రిస్ట్రిక్టెడ్ జోన్గా 3 జోన్లుగా డివైడ్ చేశారు. రిస్ట్రిక్టెడ్ జోన్ అంటే ప్రగతి మైదాన్ జరుగుతున్న ప్రాంతంలో ఎక్కడైతే ఈ G20 మీటింగ్ జరుగుతుంది దాన్ని రిస్ట్రిక్టెడ్ ఏరియాగా పెట్టారు. చాలా మూమెంట్ అంటా కూడా ఈ ఏరియాలో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఆథరైజ్డ్ పర్సన్స్ మాత్రమే వాళ్ళకు ఇక్కడ ఈ ఏరియాలో మూమెంట్కి అవకాశం ఉంటుంది. అయితే ప్రధానంగా ట్రాన్స్పోర్ట్ సంబంధించి కొంత ఇబ్బంది ఢిల్లీ వాసులు ఎదుర్కొనే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలా చోట్ల కూడా ప్రైవేట్ వెహికల్స్ను అలో చేసే అవకాశం ఉండదు. కేవలం ఢిల్లీ మెట్రోకు మాత్రమే అనుమతించారు. అది కూడా ఒక స్టేషన్ మాత్రమే. సుప్రీంకోర్టు సంబంధించి ప్రగతి మైదాన్ పక్కనే సుప్రీంకోర్టు స్టేషన్ ఉంటుంది. దానికి మాత్రమే బ్రేక్ దాన్ని మాత్రమే క్లోజ్ చేయాలని చెప్పారు. 3 రోజుల పాటు మెట్రో స్టేషన్ మాత్రం ఖాళీగా ఉంటుంది. మిగిలిన అన్ని మెట్రో స్టేషన్లు అన్నీ కూడా యథావిధిగా పనిచేస్తాయి. కొన్ని గేట్లు మాత్రం క్లోజ్ చేశారు. చాలా వరకు పోలీసులు సజెషన్ చేస్తున్న ప్రకారం వీలైనంత వరకు మెట్రో సహకారంతో మెట్రో హెల్ప్తో అంతా ట్రావెల్ చేయాలని కూడా ఇక్కడ వచ్చే టూరిస్టులు కానీ ఢిల్లీ వాసులు కానీ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. దీంట్లో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. వీలైనంత వరకు ఢిల్లీతో పాటు ఇతర ప్రాంతాలకు ఎయిర్పోర్ట్కి వెళ్లాలన్నా కూడా ఇతర ప్రాంతాలకు వెళ్లాలన్నా కూడా మెట్రోలో వెళ్తే ఎటువంటి ఇబ్బంది ఉండదన్న అంశాన్ని ఢిల్లీ పోలీసులు చెప్తున్నారు. వీలైనంత వరకు ప్రైవేట్ వెహికల్స్లో వెళ్లడం తగ్గించుకోవాలని కూడా వాళ్ళు సూచించారు. ఈ 3 రోజుల పాటు కొంత రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనుకుంటే మెట్రోలో ప్రయాణించాలని చెప్పిన ఒక స్టేషన్ మాత్రమే సుప్రీంకోర్టు స్టేషన్ మాత్రమే మెట్రో స్టేషన్ మాత్రమే క్లోజ్ చేశారు. మిగిలినవన్నీ కూడా యథావిధిగా కొనసాగుతాయి కాబట్టి ఈ రిస్ట్రిక్షన్స్ను ఢిల్లీ ప్రజలు అర్థం చేస్తున్నారని కూడా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో ఇప్పటికే 2-3 రోజుల నుంచి ఢిల్లీలో కొన్ని ఆంక్షలు మొదలయ్యాయి కాబట్టి ఢిల్లీ మెట్రోలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. ఈ 3 రోజుల్లో కూడా మంత కూడా పెరిగే అవకాశం ఉంది. ఢిల్లీ మెట్రోకు ఈ 2-3 రోజుల్లో ఎక్కువ రష్ ఉండే అవకాశం ఉంది. ఢిల్లీ మెట్రోలో కూడా పూర్తి స్థాయిలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఎప్పటికప్పుడు ఢిల్లీ మెట్రోలో వచ్చి వెళ్లే వారికి సంబంధించి కూడా పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు. కేవలం ప్రసాద్తో కలిసి రాఘవేంద్ర, NTV, న్యూఢిల్లీ.